अंदर की नमस्कार मनं वाटर मिलन सीड्स सनफ्लावर सीड्स डेट्स तो हेल्थी लड्डू प्रिपेर चेसुकोबोतुन्नाम इंग्रीडियंट्स एंटो चूसेदाम वाटर मिलन सीड्स 1 कप सनफ्लावर सीड्स 1 कप सीडलेस डेट्स यालकुलु 3/4 तीसुकोवाली इंग्रीडियंट्स चूसेसाम कदा प्रोसीजर चूसेदाम स्टोव मीद पैन पेट्टुकोनी వేడైన తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ దోరగా వేయించుకోవాలి. కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు స్లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బౌల్లోకి. నెక్స్ట్ వాటర్ మిలన్ సీడ్స్ వేగిన తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేసాము, సేమ్ ప్రాసెస్లో వేగాలి. వాటర్ మిలన్ సీడ్స్ లాగే అవి కూడా దోరగా వేయించుకోవాలి స్లో ఫ్లేమ్ మీద. 2 ఇంగ్రీడియంట్స్ చల్లారిన తర్వాత నెక్స్ట్ గ్రైండింగ్ జార్ తీసుకొని డేట్స్ని సీడ్లెస్ డేట్స్ని యాడ్ చేసి మెత్తని పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా మరి గట్టిగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోయేది. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మనం వేయించి చల్లారబెట్టుకున్న మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. 1 కప్ వాటర్ మిలన్ సీడ్స్, 1 కప్ సన్ఫ్లవర్ సీడ్స్, 2 కప్ డేట్స్ని తీసుకోవాలి మన టేస్ట్కి తగినంత, మనం తినే తీపిని తగ్గట్టు. ఇప్పుడు ఇలాచీ పౌడర్ యాడ్ చేసాము 1/2 టీ స్పూన్. ఇక్కడ మనము పాకం లేకుండా తయారు చేసుకుంటున్నాం కాబట్టి హనీ యాడ్ చేసినట్టయితే ఉండలుగా కట్టడానికి ఈజీగా ఉంటుంది. షుగర్ బెల్లం వాడకుండా పాకం కట్టకుండా మనం ఈ విధంగా న్యాచురల్ ప్రాసెస్లో తయారు చేసుకోబోతున్నాం కాబట్టి తేనె అనేది కంపల్సరీ యాడ్ చేయాలి. అప్పుడే మనకు ఉండలుగా కట్టడానికి ఈజీగా ఉంటుంది. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని అన్ని పప్పు దినుసులకు పట్టేలాగా టోటల్గా బాగా మిక్స్ చేయాలి. అప్పుడు లడ్డు అనేది మనకి ఈజీగా కట్టడానికి వచ్చింది. పేస్ట్ అంతా సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్కి పట్టేలాగా కలిపినట్టయితే ఈజీగా లడ్డు వచ్చేసిద్ది. టోటల్గా మిక్స్ చేసిన తర్వాత మనకు చేతులకు అతుక్కుంటుంది. మనం 1 స్పూన్ సహాయంతో చేతిని క్లీన్ చేస్తూ ఉండలుగా కట్టుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న లడ్డూలు మనకు 1-2 మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది. అసలు పాడయ్యే ఛాన్స్ ఉండదు. పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తినవచ్చు. హెల్తీ లడ్డు రెడీ అయిపోయింది. ఈ విధంగానే అన్ని లడ్డూలు కట్టుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 8-8 బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా కట్టుకున్న లడ్డూలని. మనకు చేతికి అతుక్కుంటూ ఉంటుంది. సో మనం స్పూన్ సహాయంతో ఆ విధంగా చేతికి అతుక్కున్న మిశ్రమాన్ని తీస్తూ లడ్డూలను కట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.